హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి మా జస్విక్ అయితే ఇంకా లెగలేదు పడుకున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి బాగా వర్షం పడేలా ఉంది క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి నేను ఒకసారి చూద్దామనేసి అటు వెళ్తున్నాను లెగిసాడు లెగిసి అక్కడ మూవీ అయితే పెట్టానండి అది మామూలుగా నేను లేచి టీవీ అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా బాబు లేవడు ఇంకా తన డ్యూటీకి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా నాకు ఇంట్లో ఏదో రకంగా ఉంటుంది లోన్లీగా అందువల్ల మార్నింగ్ లేచి సాంగ్స్ అయితే జెమ్ని మ్యూజిక్ కానీ మా మ్యూజిక్ కానీ పెట్టేసుకొని తింటూ ఉంటాను అలా మార్నింగే లేచి మ్యూజిక్ అట్లా సాంగ్స్ వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి నేను బయట వెదర్ అయితే చూపిస్తున్నానండి అలా చూస్తుంటే జష్వికి లోపల ఉండి చెప్తున్నాడు నన్ను వీడియో తీయట్లేదు నేను మాట్లాడతాను అని అంటున్నాడు వాడికి ఎందుకోనండి వీడియో అంటే చాలా ఇష్టం తీయించుకోవడము నేను వీడియో తీసేటప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఆడుతూ ఉంటాడు భలే సరదాగా అనిపించింది నాకు ఈ వీడియోలో మాట్లాడుతున్నాడు కానీ మూవీ సౌండ్ వస్తుంది కాబట్టి కాపీరైట్ వస్తుంది అనేసి మ్యూట్ చేశాను ఇప్పుడు వినండి తను ఏం మాట్లాడుతున్నాడు చెప్పు ఇప్పుడు చెప్పు నీ బాధ చెప్పు నిబాధింది చెప్పు ఏమో చెప్తా అంటే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇడ్జుడు ఇడ్జుడు గుడ్ మార్నింగ్ అండి అందరికీ అన్న వెరీ గుడ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేచి కూర్చోండి చెప్పమలా బంద్ చేతున్నా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అను తిన్నావా నువ్వు ఎప్పుడు సాయంత్రమా సాయంత్రం తింటే ఇంక ఇప్పుడు మళ్ళీ తినవా మార్నింగ్ లేచినాక ఎంత అవుతుంది టైము సాయంత్రం అవుతుందా చూడు ఒకసారి ఎంతవుతుంది టైం అక్కడ బయట చూడు ఎంత పదకొండ అబ్బో పదకొండు అని తెలుసానా నీకు ఇక మార్నింగ్ పాలవ్యాన్ అయితే వచ్చిందండి నన్ను అయితే అసలు పాలవ్యాన్ దగ్గరికి వెళ్ళనివ్వడు నేనే వెళ్ళి తీసుకొస్తాను అంటాడు ఇక సరేలే అనేసి డబ్బులు ఇచ్చి పంపిస్తాను మిగతా చేంజ్ ఇచ్చేసి పాల ప్యాకెట్ ఇచ్చి పంపిస్తారండి ఇక ఇల్లు అయితే డీప్ క్లీన్ చేస్తున్నానండి దాదాపు ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫ్రిడ్జ్ కూడా నేను కడగక ఇంకా రోజైతే ఇల్లు తుడుస్తాను కానీ ఎప్పుడు కడగలేదండి ఫిఫ్టీన్ డేస్ నుంచి హెల్త్ బాగాలేనప్పటి నుంచి కొంచెం ఎక్కువ అది అనిపించట్లేదు ఇక మొత్తం ఎక్కడి దక్కడ ఉంటేసే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు హెల్త్ కొంచెం పర్లేదు కదా దానివల్ల నేను క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ నేను క్లీన్ చేస్తుంటే బాబు బట్టలంతా తడిపేసుకున్నాడండి ఇక ఆల్రెడీ జలుబు ఉంది లైట్గా ఫీవర్ కూడా ఉందండి టూ డేస్ నుంచి ఇక దానివల్ల అయితే నేను టీషర్ట్ అయితే వెంబడే చేంజ్ చేశాను సిరప్స్ ఇంట్లోనే ఉన్నాయండి వేస్తున్నాను ఇక మా వారికి కూడా అలాగే ఉందండి త్రీ ఫోర్ డేస్ నుంచి బాగా ఫుల్ ఫీవరు జలుబు అండి ఇక హాస్పిటల్కి అయితే చూపించుకున్నాడు వైరల్ ఫీవర్ అని చెప్పారు ఇక మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాము ఇప్పుడు నా కొంచెం బాగున్నందుకు నేను వాళ్ళిద్దరికి ఇప్పుడు చేసుకోగలుగుతున్నాను ఇక నాకు కూడా ఇలా పెయిన్ స్టార్ట్ అయిందంటే మస్తు కష్టం ఉంటుండే రోజు తుడుస్తానండి ఎంత తుడిచినా ఒకసారి మనం వీక్లీ ఒక వన్స్ టూ టైమ్స్ అన్న ఇలా మనం కడుక్కున్నట్టయితే నీట్గా ఉంటుందండి కాళ్ళకు జిడ్డు జిడ్డుగా లేకుండా ఉంటుంది నాకైతే ఇలా కడిగిన రోజైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి హెల్త్ బాగాలేనందుకు నేను దాదాపు కొద్ది రోజుల నుంచి అయితే కడగట్లేదండి ఇక మామూలుగా అయితే ఇక తుడ్చడం అంటే డైలీ తుడుస్తూనే ఉంటామండి ఒక్కోసారి బాబు ఏమన్నా జ్యూసులు బారబోసినా ఏదన్నా ఇట్లా మరకల్లాగా కనిపించినా ఈవినింగ్ కూడా తుడుస్తాను మార్నింగ్ ఈవినింగు ఇక మామూలుగా మంచిగా ఉంటే వన్ టైం మాత్రమే తుడుస్తాను ఇక మా వారు డ్యూటీ నుంచి అయితే ఫోన్ చేశారు ఇట్లా మా ఫ్రెండ్ వస్తున్నారు మన తెలుగు వాళ్ళే వంట చేయని చెప్పారు ఇక మన తెలుగు వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు కదా మరి అందుకోసం టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అప్పటికప్పుడు కాల్ చేసి చెప్పారు ఇక త్వరగా అయ్యేది ఇదే కదండి ఇక అందువల్ల నేను ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా పల్లీలు వేయించుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి అండి ఇది ఓల్డ్ కాలం పద్ధతి అండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మా అత్తయ్య ఆడపరుచులు సేమ్ ఇలాగే చేస్తారండి వాళ్ళని చూస్తే నేను ఇది నేర్చుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ మర్చిపోయానండి అక్కడ ఇంటికి వెళ్ళాక చేస్తారు కానీ నేను ఇక్కడికి వచ్చాక ఎలా చేయాలో కొంచెం ప్రాసెస్ మర్చిపోతే ఇక మా ఆడపరుచుకి కాల్ చేస్తే చెప్పిందండి ఇలా ఇలా చేయని చెప్తే చేశాను మస్తు టేస్ట్ ఉంటుంది మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం అండి ఏం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ మనకు టమాటోస్ పచ్చిమిర్చి మనము తినే స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకోవాలండి ఇక అందులో వాటర్ కొంచెం వేసుకోవాలండి వాటర్ మరి వాడ్చే విధంగా ఉండొద్దండి వాడితే మొత్తం టేస్ట్ అంత పోతుంది ఈ వాటర్తో మొత్తం ఉడికే విధంగా పచ్చిమిర్చి టమాటో ఆల్రెడీ టమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి కొంచెం కచ్చి టమాటోలు అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడతాయండి ఇవి పండు టమాటోలు కాబట్టి ఈ కొంచెం అందులోను కూడా వాటర్ బాగుంటుంది కాబట్టి నేను తక్కువైతే వేశాను ఇలా ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాక దాంట్లోనే కొంచెం పసుపు చింతపండు అయితే వేయాలండి చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నూనె కూడా యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ టమాటో పచ్చిమిర్చి ఉడికిపోయాయి కానీ ఇందులో కొంచెం వాటర్ ఉందండి ఆ వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయే వరకు అయితే నేను ఇలా ఉడికించుకుంటున్నాను ఇలా హైలో పెట్టుకున్నట్టయితే ఆ వాటర్ అన్నీ ఎవాబరేట్ అయిపోతాయండి ఇక అందులోకి కొంచెం పచ్చిమిర్చి అయితే వేయిస్తున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని పక్కల నంచుకొని తినడానికి బాగుంటుందనేసి టమాటో పచ్చిమిర్చి అయితే బాగా ఉడికిపోయాయండి ఇక నేను మిక్సీ పట్టడానికైతే రెడీ చేసుకుంటున్నాను ఏం లేదండి చాలా సింపుల్ ఇందులో కొంచెం వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి నేనైతే పొట్టుతోనే వేస్తున్నాను ఇక కొన్ని వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి టూ త్రీ రౌండ్స్ తిప్పినట్టయితే మనకు పచ్చ పచ్చగా అయితే పలుకులు పలుకుగా ఉండాలండి మరీ సాఫ్ట్ కూడా అవ్వకూడదు ఇది ఉన్న వాళ్ళైతే రోట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేసుకుంటే మనకైతే టేస్ట్ బాగుంటుంది అక్కడ మేము ఊర్లోకి వెళ్తే రోట్లోనే ఊరుకుంటామండి బాగుంటుంది అని ఇక టమాటోలు అయితే అందులో వేద్దామంటే బాగా పొగలు వస్తుందండి వేడిగా ఉంది చల్లారలేదు అనేసి కొద్దిసేపు ఫ్యాన్ గాలికి అయితే పెట్టేశాను ఎప్పుడు ఒకేలాగా కాకుండా అలా డిఫరెంట్ డిఫరెంట్గా మనము ట్రై చేస్తామండి అది తినని తినకపోని ఏదో ఒక విధంగా అయితే ట్రై చేస్తుంటాము అలాగే ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తినకపోవడం అంటూ ఏముండదండి లొట్టలు వేసుకుంటూ తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు వేస్ట్ అయ్యే ప్రసక్తే లేదు ఇలా నాకైతే టమాటాలు బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు దాంట్లో కొంచెం టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇక మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి ఇక తాలింపులోకి వచ్చేస్తే తాలింపు మన ఆప్షనల్ అండి పెట్టుకోవడం మా వారికి తాలింపు వేస్తే ఇష్టం కాబట్టి నేనైతే తాలింపు వేస్తున్నాను ఏం లేదండి నా దగ్గర ఆల్టర్నేట్గా అయితే పచ్చిమిర్చి చేస్తున్నానండి ఎండుమిర్చి లేదు అందులోనే కొంచెం పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ పసుపు మీరు ఒకటి గమనించినట్టయితే ప్రతి దాంట్లో కల్తీ కల్తీ కలితీ అవుతుందండి మనం తినే తిన్నా చూడండి ఇక్కడ మీరు పసుపు అబ్జర్వ్ చేసినట్టయితే ఆయిల్లో వేయగానే కొంచెం మనం పిండి ఆయిల్లో వేస్తే పైకి ఎలా తేలుతుందో అలా వైట్ వైట్గా తేలిపోతుందండి నేను అనుకుంటున్నాను ఇందులో ఏదన్నా పిండి యాడ్ చేస్తారేమో పసుపులో అని అనుకుంటున్నానండి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇక టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఎనీవే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్